ఆమె ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది అగ్ర హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో కూడా నటించింది బాల నటిగా నటనలో అడుగుపెట్టి ఆమె హీరోయిన్గా కూడా చాలా ఏళ్లు పాటు కొనసాగింది హీరోయిన్గా ఛాన్సులు తగ్గుతున్న టైంలో ఆమె కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా చేసింది ఆ తర్వాత గా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుని లైఫ్లో స్థిరపడింది కెరీర్లో మంచి స్వింగులో ఉన్న టైంలో సంపాదించిన డబ్బులతో పెద్ద ఇల్లు కొనుగోలు చేసిందామె అయితే ఇప్పుడు ఆమె ఆ ఇంటిని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు సమాచారం తన పెద్ద ఇంటిని అమ్మేసి ఇప్పుడు చిన్న ఇంట్లోకి వచ్చేసిందట ఇదంతా తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొత్త మూవీ కోసమేనట ఇంటితో పాటు మరికొన్ని ప్రాపర్టీస్ను కూడా అమ్మేసిందట సినిమాల నుంచి దూరం అయ్యాక ఈ నటి ఓ ప్రీ స్కూల్ నడపగా అది ఆమెకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు దాంతో ఆమె ఇంతకుముందు తన భర్త కోసం కూడా ఓ సినిమా నిర్మించింది అది కూడా ఆమెకు నష్టం మిగిల్చింది ఇప్పుడు తన ప్రొడక్షన్లో రాబోతున్న సినిమా మీదే ఆమె ఆశలన్నీ నిలిచి ఉన్నాయి ఆమె నటిగా కూడా రీఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే ఒకటి రెండు సినిమాలో నటించింది ఇప్పుడు ఆమె నటించిన ఓ హారర్ మూవీ రిలీజ్కు రెడీ అవుతుంది ఇంకో రెండు మూడు ఛాన్సులు ఆమె చేతిలో ఉన్నాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి